हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो डिजाइनर शॉर्ट फ्रॉक स्टिचिंग चूदा। बिफोर वीडियो लो मनम दीनी कटिंग चूसाम कदा, सो ई रोज वीडियो लो दीनी स्टिचिंग फुल ट्यूटोरियल चूदा। अंड कैस्केड्स नी मनम एनी वेस लो मनम स्टिचेस कोचे ई वीडियो लो चूदा। ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ని మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి। ఈ డ్రెస్ కటింగ్ వీడియో ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను అండ్ అట్లనే కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అవైలబుల్ ఉంటుంది। ఈ డ్రెస్ 10 టు 11 ఇయర్స్ గర్ల్స్ కి వస్తుంది। ఈ డిజైన్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, ఇది టీనేజర్స్ కి కూడా సూటబుల్ ఉంటుంది। సో నేను ఇక్కడ టీనేజర్స్ మెజర్మెంట్స్ కూడా ఇస్తున్నాను, ఈ మెజర్మెంట్స్ తో మీరు ట్రై చేయొచ్చు। ఇప్పుడు దీని స్టిచింగ్ ప్రాసెస్ చూద్దాం। ఫస్ట్ ఇలా లైనింగ్ ని తీసుకోవాలి। సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని దీనికి రాంగ్ సైడ్ అటాచ్ చేసుకోవాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ స్టిచ్ రావాలి। ఇలా నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ కి మనం స్టిచ్ వేసుకోవాలి। ఇలా స్టిచ్ వేసుకున్నాక దీనికి ఇలా మనం స్మాల్ కట్స్ ఇచ్చుకోవాలి। ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి। సేమ్ అట్లానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి। ఇలా అటాచ్ చేసుకోవడం వల్న మనకి ఆ ఫ్యాబ్రిక్ అనేది ఇన్విజిబుల్ అవుతుంది, అంటే నీట్ లుక్ వస్తుంది మనకి, బయటకి ఫ్యాబ్రిక్ థ్రెడ్ ఏమీ కనిపించకుండా స్టిచింగ్ బాగుంది। ఇప్పుడు దీనికి జిప్ అటాచ్ చేసుకుందాం। సో జిప్ కోసం ఇలా మనము మార్క్ చేసుకోవాలి। నేను ఇక్కడ జిప్ లెంగ్త్ అంటే 15 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను। ఇలా కట్ చేసుకుని జిప్ అటాచ్ చేసుకోవాలి। మనము దీనికి రివర్స్ జిప్ తీసుకున్నట్లయితే ఇంకా నీట్ గా వస్తుంది। సో జిప్ ని ఇలా మనము స్టిచ్ చేసుకోవాలి। ఈ లాస్ట్ లో మనము స్మాల్ గ్యాప్ ఉంచి మనము స్టిచ్ వేసుకోవాలి అంతవరకు। సో ఈ గ్యాప్ నుంచి మనము ఈ జిప్ ని లోపలికి పంపించి జిప్ అనేది పైకి తీసుకోవాలి। ఇక్కడ మనం గ్యాప్ వదిలేసాం కదా, అక్కడ ఒక స్మాల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది। ఒకవేళ గ్యాప్ కనిపించకపోతే మనం అలా కూడా లీవ్ చేసేయొచ్చు। ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేద్దాము। మనం అక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 8 ఇంచెస్ మార్క్ చేసుకుని మనం 1 ఇంచ్ విడ్త్ లో ఈ డాట్స్ ని మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి। ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము డాట్స్ ఇచ్చుకోవాలి। ఎడ్జెస్ ని ఇలా స్మాల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి।
ఇప్పుడు ఈ లేయర్స్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ క్యాస్కేడ్స్కి మనము ఆర్గంజా ఫ్యాబ్రిక్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇలా టిష్యూనే కాకుండా ఆర్గంజా కూడా తీసుకోవచ్చు. టోటల్ నేను ఇక్కడ 4 లేయర్స్ కట్ చేసుకున్నాను. సో ఒక లేయర్ తీసుకుని దాని స్టిచ్చింగ్ చూద్దాం. సో దీనికి నేను పీకో వైర్ యూజ్ చేస్తున్నాను. ఈ పీకో వైర్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలా పీకో వైర్ తీసుకుని మనం ఇప్పుడు దీనికి పీకో చేసుకుందాము. సో చాలామంది పోస్ట్ చేస్తున్నారు పీకో వైర్ అంటే ఏంటి, ఎట్లా చేసుకోవాలని. సో అందుకోసం నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నాను. బేసిక్గా పీకో అంటే మనం ఇట్లా వైర్ పెట్టి మనం పీకో చేసుకుంటాము. బట్ నేను ఇక్కడ నేను డబల్ లైన్స్ యూజ్ చేస్తున్నాను, అంటే 2 లైన్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా మనము డబల్ వైర్ వేసుకోవడం వలన ఈ లేయర్ అనేది స్టిఫ్గా నిలబడుతుంది. పీకో చేసుకునేటప్పుడు మనం స్టిచ్ లెంత్ వచ్చేసి 2లో పెట్టుకోవాలి. బేసిక్గా అయితే 3లో పెడతాము, బట్ పీకో చేసుకున్నప్పుడు 2లో పెట్టుకోవాలి. అండ్ ఇది నార్మల్ పీకో, సీలో పెట్టుకోవాలి. సో పీకోని మనం ఇలా చేసుకోవాలి. ఎట్లా అంటే వైర్ని మనము ఫ్యాబ్రిక్ లోపల ఉండేలా చూసుకొని నీట్గా పీకో చేసుకోవాలి. ఈ ఎడ్జ్ దగ్గర మనకి టర్న్ అవ్వదు ఫ్యాబ్రిక్ అనేది. సో మనం అడ్జస్ట్ చేసుకుని ఫ్యాబ్రిక్ని నీట్గా పీకో చేసుకోవాలి. చూడండి పీకో చాలా నీట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్ లెంత్ కూడా తక్కువ పెట్టుకోవాలి పీకో చేసుకునేటప్పుడు. అట్లా చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్ లుక్ వస్తుంది. ఇలా 4 లేయర్స్ కూడా మనం పీకో వైర్తో స్టిచ్ చేసుకోవాలి. దీనికి పీకో వైరే కాకుండా మనము క్యాన్ లేస్ సన్నగా ఉన్నది వస్తుంది. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఇక్కడ ఒక స్మాల్ లేయర్ని కూడా స్టిచ్ చేశాను. చూడండి ఇక్కడ దీనికి నేను సింగిల్ వైర్ ఇచ్చాను. సింగిల్ వైర్ వేస్ట్ చేసినా కూడా మనకి కర్లీగానే వచ్చింది. చూడండి ఇక్కడ ఈ లేయర్స్కి నేను 1 సైడ్ వైర్ పీకో చేశాను, ఇంకొక సైడ్ వచ్చేసి నార్మల్ పీకో. ఎందుకంటే మనం దీనికి పైన మనము అటాచ్ చేస్తున్నాం కనుక మనకి థ్రెడ్స్ అనేవి బయటకి రాకుండా ఇట్లా, అంటే ఇంకొక సైడ్ కూడా ఇలా పీకో చేసుకోవాలి. ఇలాంటి డ్రెస్సెస్ ప్రొఫెషనల్గా స్టిచ్ చేయాలి అంటే మనము కట్ చేసుకుని మధ్యలో మనము ఈ లేయర్స్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ జస్ట్ సింపుల్ వేలో నేను పైన అటాచ్ చేస్తున్నాను ఈ లేయర్స్ని. ఇలా మనం బాటమ్ నుంచి 10 ఇంచెస్ లీవ్ చేసి అక్కడి నుంచి ఈ లేయర్స్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ వీడియోలో నేను ఈ లేయర్స్ని ఒక 3 వేస్లో ఎలా అరేంజ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక లేయర్ని తీసుకుని దాని ఎడ్జ్ని ఇలా మనము పిన్ చేసుకోవాలి. సేమ్ అట్లానే మిగిలిన లేయర్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. అంటే లేయర్స్కి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా నెక్ దగ్గర నుంచి మనము 4 or 5 ఇంచ్ అంటే మన లెగ్ లెంత్ని బట్టి మన కంఫర్ట్ని బట్టి అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని ఈ లేయర్స్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకుని మనము షోల్డర్ దగ్గర పిన్ చేసుకోవాలి.
ఈ మిడిల్ లో గ్యాప్ వచ్చి మనం 1 or 2 inches తీసుకోవచ్చు. అంటే మనకి ఎక్కువ బౌన్సీగా కావాలి అంటే 2 inch పెట్టుకోవచ్చు, లేకుంటే 1 inch సరిపోతుంది. ఇలా అరేంజ్ చేసుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ షోల్డర్ వరకు స్టిచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఇంకొక ఎడ్జ్ దగ్గర పట్టుకొని మనము ఇలా ఫ్లవర్ లాగా మనం ఫామ్ చేసుకోవాలి. దీన్ని జస్ట్ మనము ఇలా ఎడ్జ్ని పట్టుకొని ఇట్లా రోల్ చేస్తున్నట్లు చేస్తే ఫ్లవర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ కర్ల్ లాగా ఉంటుంది. సో మనకి ఈజీగా ఫ్లవర్ మేకింగ్ అయిపోతుంది. ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు అడిగారు ఆ ఫ్లవర్ని ఎట్లా తయారు చేసుకోవాలని, సో అందుకోసం నేను ఇది క్లియర్గా చూపిస్తున్నాను. సో ఫస్ట్ 2 లేయర్స్ ఒక ఫ్లవర్ అయ్యింది, అట్లనే మిగతా 2 లేయర్స్ని తీసుకుని అది సింగిల్ లేయర్తో మనము ఫ్లవర్స్ని తయారు చేయాలి. ఈ ఫ్లవర్స్ని మనం పిన్ పెట్టిన చోట ఒక స్మాల్ స్టిచ్ ఇస్తే సరిపోతుంది. అంటే మనకి అక్కడ వరకు ఎలాగూ స్టిచ్ వేసాం కనుక జస్ట్ ఆ ఫ్లవర్ పెట్టాక స్మాల్ స్టిచ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. మనకి సీక్వెన్స్లో మనకి స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఒకవేళ ఆ ఫ్యాబ్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే కింద ఇంత గేర అవసరం లేదు, టైట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, డ్రెస్ లుక్ వచ్చేసి ఎంత నీట్ లుక్ వచ్చిందో. మనకి ఆ లేయర్స్ అనేవి కూడా ఫాలైన్ అవ్వవు, మనం ఎలా ఉంచితే అట్లా ఉంటాయి. ఎందుకంటే మనము ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అండ్ పీకో వైర్ కూడా యూజ్ చేస్తాం కనుక ఆ లేయర్స్ అనేవి మనకి డ్రెస్ వేసుకున్నా కూడా అట్లనే ఉంటాయి. ఈ క్యాస్కేడ్స్ని కట్ చేసుకునేటప్పుడు మనము చిన్నపిల్లలకైతే తక్కువ సైజులో కట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దవాళ్ళకి అంటే వాళ్ళ సైజుని బట్టి మనం కొంచెం ఎక్కువ సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ సైజ్ అయితే అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా సూటబుల్ ఉంటుంది. సో అందుకోసం నేను ఈ సైజులో కట్ చేశాను. టోటల్గా అయితే డ్రెస్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒకవేళ మనము ఫ్లవర్స్ మేకింగ్ కాకుండా ఇంకా ఫ్యాషనబుల్ లుక్ రావాలి అనుకుంటే ఆ లేయర్స్ని మనము ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా లేయర్స్ని నెక్కి అటాచ్ చేసుకోవాలి, నెక్ రౌండ్కి వస్తుంది.
ఇక్కడ కూడా టూ లేయర్స్ ఒక సైజులో అండ్ టూ లేయర్స్ ఒక సైజులోని మనము ఇలా అటాచ్ చేసుకోవచ్చు అండ్ రెండింటికి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటే మనకి బౌన్సీగా కనిపిస్తుంది సో ఇదొక వే అండ్ ఈ టూ లేయర్స్ని మనం ఇట్లా ఫ్లవర్ మేకింగ్ చేసుకుని ఇంకొకలా కూడా మనము దీన్ని డిజైన్ చేసుకోవచ్చు సో చూడండి ఇలా బిగ్ ఫ్లవర్ వస్తుంది మిడిల్లో మనం ఎక్స్ట్రా స్మాల్ సైజ్ ఒకటి కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా ఫ్లవర్ లాగా తయారు చేసుకోవచ్చు ఇలా ఫ్లవర్ లాగా తయారు చేసుకుని మనకి ఎక్కడ నీట్ లుక్ వస్తుంది అనుకుంటే అక్కడ దీన్ని మనము అటాచ్ చేసుకోవచ్చు సో ఇలా మనకి ఎక్కడ లుక్ బాగుంటుందో అక్కడ దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోని నేను ఇంతసేపు ఇన్ని వేస్లో ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు కొంచెం మాకు క్లియర్గా చూపించండి అని అండ్ దట్టు ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ మంది చేస్తారు సో అందుకోసం నేను ఇంత డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నాను సో మీకు దీన్ని స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను మనము ఇంకొక సైడ్ షోల్డర్ ఉంది కదా అక్కడి నుంచి ఈ ఎడ్జ్ని స్టార్ట్ చేయాలి ఇలా టూ లేయర్స్ని మనము నెక్కి ఎడ్జ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇది కర్ల్ లాగా ఉంటాయి సో అది అడ్జస్ట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాగ నెక్ అంతా అటాచ్ చేశాక మనకి ఇక్కడ కొంచెము ఎక్కువ తక్కువ వస్తుంది ఎందుకంటే మనం వన్ ఇంచ్ డిఫరెన్స్లో మనం లేయర్స్ని అటాచ్ చేసాము కనుక సో ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ని జస్ట్ ఇలా వన్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఫ్లవర్ని ఎలా స్టిచ్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు సో మనము ఇట్లా మనకి మిషన్ మీద వీలైతే దాని మీదే మనం ఇలా స్టిచ్ వేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇక్కడ ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది బట్ మనం అడ్జస్ట్ చేసుకుని మనము స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్లవర్కి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనం రౌండ్ అంతా స్టిచ్ వేయక్కర్లేదు జస్ట్ ఇలా మిడిల్లో స్టిచెస్ వేస్తే సరిపోతుంది ఒకవేళ ఇలా ఎక్కడైనా మిస్ అయినట్లయితే అక్కడ కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి మిషన్ మీద స్టిచ్చింగ్ మనకి అవ్వకపోతే కనుక నీడిల్తో కూడా మనం వాటిని సెక్యూర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి మిషన్ మీద కానీ స్టిచ్ అవ్వకపోతే కనుక ఇలా నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక దగ్గర గ్యాప్ వదిలేసాను సో దాన్ని నేను ఇక్కడ నీడిల్తో సెక్యూర్ చేసుకుంటున్నాను మీకు వీలైనంత వరకు మిషన్ మీద ట్రై చేయండి లేకుంటే ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు
ఆల్మోస్ట్ ఈ లేయర్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేయడం అయిపోయింది. సో ఇలా నీట్గా మనము అటాచ్ చేసుకోవచ్చు లేయర్స్ని. మనము ఈ క్యాస్కేడ్స్ని కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నట్లయితే మనము ఎలా అయినా వీటిని టర్న్ చేసుకుని మనము అటాచ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్మాల్ ఫ్లవర్స్ని కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నీడిల్తో మనము స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్రాక్స్ కనుక మనము బర్త్డే పార్టీస్కి అది వేసుకున్నట్లయితే అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది, అంటే యూనిక్ స్టైల్ ఆఫ్ ఒక ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ లేయర్స్ మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, సో తప్పకుండా ట్రై చేయండి ఈ మోడల్ అయితే. అండ్ ఈ ఫ్లవర్స్ మిడిల్లో మనము ఇలా ఏమైనా పర్ల్స్ అవి కూడా పెట్టుకొని మనము ఎక్స్ట్రా లుక్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇవే డ్రెస్సెస్ని మనం చిన్నపిల్లలకి కానీ డిజైన్ చేసినట్లయితే ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చుకుంటే ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఒకవేళ పెద్దవాళ్ళు కనుక డిజైన్ చేసుకున్నట్లయితే ఇలా ఫ్లవర్స్ కాకుండా లేయర్స్ కానీ మనం డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్మాల్ ఫ్లవర్ని మనకి ఎక్కడ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనుకుంటే అక్కడ మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ డ్రెస్ డిజైన్ అయిపోయింది. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మీరు కూడా డిజైన్ చేసుకోండి సింపుల్ వేలో. ఇలాంటి డ్రెస్సెస్ని ఇంకా డిఫరెంట్గా చూడాలి అనుకుంటే ఇలా రోప్ వేసుకోవచ్చు, లేక బెల్ట్ వేసుకోవచ్చు. ఇలా 3-4 వేస్లో దీన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్సెస్ పార్టీస్కి వేసుకున్నట్లయితే అక్కడ మీరు ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. అంటే ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ఒక స్పెషల్గా కనిపిస్తాయి. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. టీనేజర్స్కి కూడా స్పెషల్ లుక్ ఇస్తాయి ఇలాంటి డ్రెస్సెస్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ఇంకా మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.